ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఇటీవలే కొరియా వెళ్లిన సీఎం అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి ఆరా తీశారన్నారు. ఎల్బీ స్టేడియంలో 29న జరిగే స్పోర్ట్స్ డే సందర్భంగా జరిగే కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి తెలంగాణ క్రీడాకారులు ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్పోర్ట్స్ బాగా ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచనతోనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కొరియా వెళ్ళారు. అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రపంచంలో జరుగుతున్న ఒలింపిక్ మెడల్స్ సంబంధించి ఒక్క యూనివర్సిటీలోనే పెద్ద ఎత్తున మెడల్స్ వస్తే ఎందుకు వచ్చాయని ఆరాధించారు. అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ దేశం దాని మీద దృష్టి సారించి నిధులు కేటాయించి ప్రోత్సహించడం వల్లే పెద్ద ఎత్తున వాళ్ళకి మెడల్స్ వచ్చాయని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టాలని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పొంది మెడల్స్ కూడా పొందాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ప్రత్యేక